Hi friends, welcome back to our channel swathisureshvlogs. Ee roju video aithe Kenya lo vegetable market choistanandi. So ela untundo chusesandi ok sari. Prices kuda ela untayi ani cheppanesi meeku artham avutundi. So kottaga na channel chustunna vallaithe please like cheyandi, share cheyandi, subscribe cheskondi. Alage pakkana bell icon kuda click cheyandi. Appude next petti video notification anedi mee varaku vastundi. So video continue ayipothundi chusesandi. ఫస్ట్ అయితే గార్లిక్ తీసుకున్నామండి 1 కేజీ 200 షిల్లింగ్స్ అంటే ఇండియన్ కరెన్సీకి వచ్చి 130 రూపీస్ పడుతుంది ఇక్కడైతే మ్యాంగోస్ ఫేమస్ అండి 12 ఇక్కడ మ్యాంగో అనేది దొరుకుతుంది వీళ్ళకైతే క్రిస్మస్ బాగా స్పెషల్ కాబట్టి హాలిడేస్ టైంలోనే వెళ్ళడం వల్ల షాప్స్ అన్నీ కూడా క్లోజింగ్లో ఉన్నాయి సో దానివల్ల చాలా షాప్స్ అయితే లేదు కొన్ని షాప్స్ మాత్రమే ఉన్నాయి అయితే నార్మల్ బనానా కాదండి ప్లాంటైన్ బనానా దీని పేరు దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉంది నా ముందు వీడియోస్లో ఒక వీడియో అయితే చేస్తున్నాను వీటి గురించి సో చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆనియన్ అయితే 50 షిల్లింగ్స్ చెప్పారండి మన ఇండియన్ కరెన్సీకి వచ్చి 35 రూపీస్ అలా పడుతుంది 1 కేజీ నెక్స్ట్ టమాటో వచ్చి 40 షిల్లింగ్స్ చెప్పారు ఇంకా ఉల్లగడ్డలు వచ్చి 60 షిల్లింగ్లు చెప్పారు అంటే 1 కేజీ వచ్చి 40 రూపీస్ పడుతుంది ఇండియన్ రూపీస్లో సేమ్ కాస్టేనండి ఇంచుమించు అలాగే ఉన్నాయి ప్రైజెస్ పెద్ద డిఫరెన్స్ లేదు అందులో ఇది మార్కెట్ కాబట్టి అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ మనకి ఇస్తారండి నార్మల్ షాప్స్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట నేనైతే అంత పెద్ద క్యాబేజీ తీసుకున్నానని చెప్పనేసి మా వారు అయితే కామెంట్ చేస్తా ఉన్నారండి చూడండి ఏం చెప్తారు ఇది మర్చిపోయాను జాక్ ఫ్రూట్ పనసకాయలు చూడండి ఇదైతే 100 షిల్లింగ్స్ సో అంటే 70 రూపీస్ అన్నమాట హౌ మచ్ సర్ అప్రాక్సిమేట్లీ దిస్ వన్ యా ఎనీ వన్ ఆల్సో దిస్ వన్ హౌ మచ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి కెనియాలో అయితే 1000 షిల్లింగ్స్ చెప్తున్నారు చూడండి ఒక్కటే వచ్చి 1000 షిల్లింగ్స్ చెప్తున్నారు అంటే 650 రూపాయలు 700 పడుతుంది మనకి కాస్ట్ కంట్రీ మారినా మా ఆడవాళ్ళు బేరం ఆడడం అయితే మాత్రం మర్చిపోము సో అందుకని చెప్పి నేను కూడా అదే చేశాను అక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్